వంద రెట్లు మీరు చేసే అవినీతి ఊహకి అందటం లేదు. అందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే నేను మీకు వార్నింగ్ ఇచ్చాను, 1,200 మందికి 1,200 మంది పర్మిషన్ తీసుకొని అక్కడేమో 40-50 వేల మందికి 100 రూపాయలు బిర్యానీ, 200 రూపాయలు ఖర్చులు గిఫ్ట్లు అని చెప్పి మీటింగ్ పెట్టాం. నీకు చిత్తశుద్ధి ఉందా 22 సార్లు నీ నెత్తి మీద చెయ్యేసి నువ్వు మారాలని 25 సంవత్సరాలు ప్రార్థించా. నువ్వు వచ్చిన ప్రతి మీటింగ్లో 1% అయినా నువ్వు మారేవా చంద్రబాబు నాయుడు? సిగ్గు లేదా? శవ రాజకీయాలు చేస్తున్నావు. కందుకూరులో 8 మందిని బొట్టలు పెట్టుకున్నా, 50 వేలు 1,10,000 మా విలువ, 50 వేలు 1,10,000 వెంటనే నేను హైకోర్టుకి వెళ్ళా. ఇగో ఈరోజు వాటి టేకప్ చేస్తా. బీజేపీ ఆఫీస్కి వెళ్ళాను. ఆ రాజేంద్ర నెడ్డో ఏ రెడ్డో ఆయన పేరు, ఆయనకేనా బుద్ధి బుర్ర ఉండద్దా? పర్మిషన్లు క్యాన్సిల్ చేయమని అడిగా. ఏమండో డీజీపీ గారు, ఒక్కసారి వచ్చి చూడండి ఈ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి, ఒక్కసారి ఈ దుర్గాతో మీరు మాట్లాడండి వచ్చి, ఏంటి ఆ పరిస్థితి? 200 రూపాయలు ఇస్తాం, బియ్యం పప్పులు 200 రూపాయలు ఇస్తాం. చంద్రన్న కానుకలాట. చంద్రబాబు నాయుడు, నువ్వు 6,00,000 కోట్లు దోచుకున్నావని ఆయన బుక్కే రాశారు మీ అపోనెంట్. 2 కోట్ల కుటుంబాలకి నిజంగా నీకు చెప్తుంటే సిద్ధుంటే 3,50,000 రూపాయలు డైరెక్ట్గా 5,00,000 కోట్లు నేనెలాగైతే 1,00,000 మంది అనాథులకు వితంతులకు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా పంచేనని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడావు. రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడాడు. నువ్వు ఇచ్చింది 200 రూపాయలు, మరలా ఇప్పుడు గుంటూరులో ఈ వికాస్ నగర్లో 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 40-50 వేల మందిని రప్పించి 2 గంటలకు నువ్వు చంద్రన్న అబ్బా నీ ఎందుకయ్యా నువ్వు ముసలోడివి, నీకెందుకు రాజకీయం? నీకు బుర్ర పనిచేస్తే ఇలాగ నీ బొట్టని రోజుకి 30 మందిని కడుపును పెట్టుకుంటావా? మరి ఆ సీఎం ఏం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి, నీకు అంత భయం ఉందా? రిజైన్ చేసి పడే, నేను నడిపించి చూపిస్తా, మీరిద్దరూ చేసిన అప్పులు తీర్చుతా, అభివృద్ధి చేస్తా. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయన మీటింగులు నువ్వు క్యాన్సిల్ చేయొద్దా? మీ డీజీపీ క్యాన్సిల్ చేయొద్దా? ఈ చట్ట విరుద్ధమైన మీటింగులు కావా? 2 అక్టోబర్ ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ జిమ్కానా గ్రౌండ్స్లో నాకు గద్దరానికి జేడి లక్ష్మీనారాయణ అందరికీ 2,000 మందితోనే మీటింగ్ పెట్టమంటే మేము చట్టాన్ని గౌరవించాం. నా మీటింగ్ 3,10,000 మంది వస్తారు, ఇదే గుంటూరులో 1,00,000 మంది. కానీ ఎందుకు ప్రాణాలు తీయడం? ప్రజలారా మీకు బుద్ధి రావాలి. ఇప్పుడు దుర్గాకు వచ్చింది, ఇక్కడ నేను ఉన్న పేషెంట్లకు వచ్చింది పాపం. ఎందుకు వాళ్ళకి పెన్షన్ రావట్లేదు? ఇప్పుడే దుర్గా చెప్పింది, వాళ్ళ అల్లుడు చెప్పాడు, నేనల్లుడు చెప్పాడు 2,700 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడి నుంచి తెస్తా? మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు? 5,00,000 ఉద్యోగాలు ఇచ్చాను. నీ ఎవడికి ఇచ్చా ఉద్యోగాలు? కాగేసి మాట్లాడుతున్నావా? ఎవడికి ఇచ్చా ఉద్యోగాలు? ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, 6 కోట్ల జనాభాలో. తెలంగాణలో 60,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. నువ్వు నరేంద్ర మోదీ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు అడవిలాంటి హైదరాబాద్ని బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బిల్ గేట్స్ బిలియనేర్ని నువ్వు పరిచయం చేయమంటే చంద్రబాబు నాయుడు నేను పరిచయం చేసి 30-40 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తే నువ్వు ఎమ్మెల్యేగా ఇప్పించేవారు. నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు? 1995లో. నేను ఎప్పుడు హైదరాబాద్ని తెలంగాణని తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేస్తున్నాను? 81 నుండి 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను 1,00,000 కోట్లు తెచ్చాను, ఇచ్చాను, గవర్నమెంట్కి ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారికి ఇప్పించా. ఎందుకు? మీరందరూ అప్పులు చేసి నాశనం చేసేసారు. ఇప్పుడు వెంటనే నేను ఆనరబుల్ హైకోర్టుకు విజయవాడ వెళ్తున్నాను.
మీ తరపున ఫైట్ చేస్తాను. పోలీసులు ఫెయిల్ అయినప్పుడు అంటే డీజీపీ ఆర్డర్స్ ఇస్తే ఇక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఏం చేస్తారు బాబు? హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఫాలో అవుతారు. అంతే, నేను ఇక్కడున్న పోలీసులు మొన్న కూడా కందుకూరులో పోలీసులు తప్పు కాదు అని అక్కడ చెప్పాను. అక్కడ డిఎస్పీని కలిసిన తర్వాత 3 గంటలు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా పోలీసులు కాదు తప్పు, డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వడం తప్పు, మీకు చేత కాకపోతే ఇంకొక డీజీపీని పెట్టుకోండి, మీరు రిజైన్ చేయండి, లేదా నేనిచ్చిన కంప్లైంట్ మీద చంద్రబాబు నాయుడు మీటింగ్లు అన్ని మీటింగ్లు మాట్లాడండి. మహానుభావుడు దత్తపుత్రుడేమయ్యాడు? చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇన్ని జీవితాలు పోతుంటే నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాడని చంద్రబాబు నాయుడు నువ్వు బీజేపీతో, దేశ ద్రోహి అయిన నరేంద్ర మోదీతో, రాష్ట్ర ద్రోహి అయిన నరేంద్ర మోదీతో, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ ఇవ్వని నరేంద్ర మోదీతో నువ్వు చేతులు కలుపుతావా? చీ, ఆ సినిమాలు ఏదో చేసుకుంటున్నావు కదా, చేసుకో. మా రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు నాకు విడిచిపెట్టండి. తెలంగాణలో 5 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 8-9 లక్షల కోట్లు అప్పు తీర్చి అభివృద్ధి చేసి కంపెనీలు పెట్టి కోట్లు ఉద్యోగాలు తీసుకొచ్చి మీ అందరూ మంచి చేశారు. 40 సంవత్సరాలు చేయగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చెప్పాను, చేసి చూపించాను, చేయగలను. నేను తప్ప ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఎవరు రక్షించు. ఒక ప్రైవేట్ సిటిజన్గా 5 లక్షల కోట్లు అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి అందరూ నన్ను పొగిడారు, వచ్చి పాదపూజ చేశారు. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటి బాధ? నేను రాత్రి 12 గంటలకు ఉన్నాను, 6 గంటలకు విన్నాను, 12 గంటలకు విన్నాను, ఒక నిమిషం పడుకోకుండా హైదరాబాద్లో 2:30కి బయలుదేరి మరలా వచ్చేసాను. ఎందుకు? ఇంకా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఫెయిల్ అయినప్పుడు, డీజీపీ గారు ఫెయిల్ అయినప్పుడు, హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయినప్పుడు, చీఫ్ మినిస్టర్ ఫెయిల్ అయినప్పుడు కేవలం స్పెషల్ కోర్టులో స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడున్న మీటింగ్లకి లిమిటెడ్, ముందు ఇన్వెస్టిగేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు అమెరికాలో అయితే ఆయనకి కనీసం 15 సంవత్సరాలు జైలు శిక్ష పడతారు. ఆయన కందుకూరులో 8 మందిని కడుపును పెట్టుకున్నందుకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాసూట్ అవుద్ది. ఏంటి ఈ దేశం? బుద్ధి ఉన్నవారు ఎవరు? తెలివితేటలు ఉన్నవారు ఎవరు? నీతి నిజాయితీ ఉన్నవారు ఎవరు? ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీస్ 0013468126546కి వాట్సాప్ గ్రూపులు చేయండి. నేను మీ కొరకు వచ్చాను. మీరు నాతో ఉంటే మీ కుటుంబం, మీ మనవలు, మీ గ్రాండ్ సన్స్ మొత్తం మీ గ్రామాలు బాగుపడతారు. వీళ్ళు ఒక్కటైనా చేశారా? ఈ దొంగ మాటలు మీరు విని ఇంకా కొంతమంది పవన్ కళ్యాణ్ సూట్ బాగుండవు రే. 40 సంవత్సరాల అనుభవం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చేయనప్పుడు, రాజశేఖర్, కేసీఆర్ గారు చేయలేనప్పుడు మోదీ గారు ఒక యాక్ట్ చేయగలరా? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రమ్మను.